నమస్తే, వెల్కమ్ టు జిందగీ స్పెషల్ డ్రైవ్. నేను సుధా. కరోనా ప్రభావంతో అన్ని కులవృత్తులు కూడా కుదేలవుతున్నాయి. ముఖ్యంగా కులవృత్తిని నమ్ముకున్న లక్షలాది మంది బతుకులు అస్తవ్యస్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బుసలు కొడుతుంది. కరోనా ప్రభావంతో అన్ని రంగాలు కూడా పడకేశాయి. ముఖ్యంగా రెక్కాడితే గాని డొక్కాడని చేతి వృత్తి వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా మారింది. కులవృత్తి తప్ప ఇంకేమీ తెలియని వాళ్లు నానా తిప్పలు పడుతున్నారు. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలేల మగ్గం, ఇలా ఒక్కరేమిటి సంప్రదాయ పనివారి నుంచి తాపీ మేస్త్రి వరకు కూడా అందరూ పనుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న తరుణం ఇది. ఇది ఏ ఒక్క రాష్ట్రం గురించో కాదు, ఏ ఒక్క శ్రామికుడి గురించో కాదు, పూటకూలి దగ్గర నుంచి తాపీ మేస్త్రి వరకు అందరూ కూడా అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ టైంలో. సో దాదాపుగా ఇరు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కులవృత్తులు నమ్ముకుని జీవించేవారు కోట్లలో ఉంటారు. వీరంతా కూడా కరోనా వైరస్ వల్ల ఉపాధి లేకుండా పోయారు. ఇప్పుడు వారి ఇబ్బందులను ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి సత్వరం చర్యలు తీసుకోవడానికి గాను వీలుగా సివిఆర్ న్యూస్ సామాజిక బాధ్యతగా వరుస కథనాలను ప్రసారం చేసింది. గత 25 రోజుల నుంచి కూడా నాయి జిందగీ అనే శీర్షికతో క్షురకులు కరోనా వల్ల ఎలా ఉపాధికరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కళ్లకు కట్టినట్లుగా చూపిస్తోంది. వారిని తక్షణం ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా ఉందని చెబుతోంది. ఇక సివిఆర్ న్యూస్ ప్రసారం చేస్తున్న నాయి జిందగీకి అన్ని వర్గాల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. దీనిగాను అందరికీ కృతజ్ఞతలు. ఇతర చేతి వృత్తుల వాళ్లు కూడా కరోనా వల్ల తాము ఉపాధి కోల్పోయామని తమ కష్టాల గురించి చెప్పాలంటూ సివిఆర్ న్యూస్ కి విజ్ఞప్తి చేశారు. అయితే ఇక నుంచి కూడా సివిఆర్ న్యూస్ లో ప్రతిరోజు ప్రసారమవుతున్న నాయి జిందగీ పేరు అందరి జిందగీకి అర్థం కావాలని సివిఆర్ న్యూస్ నిర్ణయించింది. ఈ జిందగీ కార్యక్రమంలో అన్ని చేతి వృత్తుల వాళ్లు ఇబ్బందులను ప్రసారం చేయాలని నిర్ణయించాం. ప్రతిరోజు కూడా ఎంతో మంది ఈ డ్రైవ్ కి కాల్ చేస్తున్నారు, వాళ్ళ ఇబ్బందులు చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి కొంత క్లారిటీ మిస్ అవుతున్నట్టుగా కాల్స్ వల్ల మనకు అర్థమవుతుంది. ఏ ఏ పథకాలు వాళ్ళకు వర్తిస్తాయి, ఏ పథకాలు వర్తించవు, ఎందుకు లేట్ అవుతున్నాయి అనే క్లారిటీ ఇవ్వవలసిన బాధ్యత వార్డు వాలంటీర్ది. వార్డు వాలంటీర్కి మేము ప్రత్యేకంగా సివిఆర్ న్యూస్ తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళకి దయచేసి కొంత మీరు నిదానంగా చెప్పేందుకు ప్రయత్నించండి. అదేవిధంగా ఒంటరిగా ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులకు సంబంధించి కూడా రావట్లేదు, మా ఏంటి మా పరిస్థితి అంటూ కూడా కొంతమంది ప్రశ్నించడం జరిగింది. సో వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా, అదేవిధంగా ఎలా వాళ్ళ పని జరుగుతుంది అనేటువంటి చిన్న సలహాలు కూడా ఇచ్చేయండి. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ టైంలో వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. సో వాళ్ళకి దయచేసి కోఆపరేట్ చేసి వాళ్ళని కొంత పాజిటివ్గా చూసి లేట్ చేయకుండా వాళ్ళకి ఎక్కడికి వెళ్తే పని జరిగిద్ది, ఇంకా ఏమేమి పత్రాలు తెచ్చుకోవాలి అనేవి నిదానంగా చెప్పేందుకు ప్రయత్నించుకుని ప్రత్యేకంగా మేము వర్డ్ వాలంటీర్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఇక కరోనాకు ముందు చేతి వృత్తిదారులకు చేతి నిండా పని కాకుండా అంతో ఇంతో పని దొరికేది. కరోనా మహమ్మారి ఎంటర్ అయిన తర్వాత చేతి పనిని నమ్ముకున్న వారి జీవితం కల్లోలంగా మారింది. ముఖ్యంగా రెక్కాడితే గాని డొక్కాడిన పేదలపైన ఈ కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపించింది. మార్చి నెల 22న జనతా కర్ఫ్యూ నుంచి మొదలైన ఈ లాక్డౌన్ చేతి వృత్తిదారులు వృత్తిదారుల బతుకుల్ని భారంగా మార్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురు చేతి వృత్తుల వాళ్లు ఉపాధి లేక అన్నమో రామచంద్ర అంటూ అలమటించే పరిస్థితి ఏర్పడింది. 3.0 లాక్డౌన్ ముగుస్తున్నప్పటికీ ఇంకా బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదని రోజు వాళ్లు చేస్తున్న ఫోన్ కాల్స్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. అన్లాక్ 3.0 ముగుస్తున్నప్పటికీ వాళ్ళకి ఎలాంటి పనులు దొరకట్లేదు. ఇప్పుడిప్పుడే బయటికి రావాలి అనే ఇదిలో ఉన్నప్పటికీ కరోనా వల్ల భయపడే పరిస్థితి. కరోనా పాజిటివ్లు కూడా అలాగే పెరుగుతున్నాయి. మనం చూసుకుంటూ ఉన్నాం, రికవరీ రేటు పెరుగుతుంది, అలాగే పాజిటివ్ సంఖ్య కూడా ఎక్కువగానే వస్తుంది. దీనివల్ల బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు, అలాగని ఆకలితో ఇంట్లో ఉండలేని పరిస్థితిలో వేలాది మంది ఎంతో సమస్యల్ని, ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా దిగువ మధ్య తరగతి వాళ్ళు ఇలాంటి పనులు దొరక్క అన్నానికి అసలు వాళ్ళకి కనీసం సరుకులు కూడా అందక, కొంతమందికి రేషన్ కార్డు అవసరం ఉన్నప్పటికీ వాళ్ళకు కూడా రేషన్ కార్డు రాక కూడా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కూడా కొంతమందికి అందక కూడా చాలామంది సమస్యలు చెప్పుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. అయితే ఇక నిత్యం ఏదో ఒక పని చేస్తూ పట్టుపోసుకునే చేతి వృత్తిదారులు ఇప్పుడు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం అంతో ఇంతో సాయం చేస్తే మంచిదని మన జిందగీ కార్యక్రమానికి ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అయితే వీరి బాధను అర్థం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు, దర్జీలకు, రజకులకు ఆర్థిక సాయం అందించేందుకు జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే ఈ చేదోడులో భాగంగా నాయి బ్రాహ్మణులు, టైలర్లు, రజకులకు ఏటా 10,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల పాటు కూడా ఈ ఆర్థిక సాయం అందించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే పిల్లల తల్లుల ఖాతాల్లో కూడా అమ్మఒడి పథకం కింద 15,000 జమ చేస్తోంది ఏపీ గవర్నమెంట్. అలాగే ఆటో డ్రైవర్లకు ఏటా 10,000 చొప్పున అందజేస్తోంది. అయితే ఈ పథకాల వల్ల చేతి వృత్తిదారులకు మేలు జరిగినప్పటికీ ఆకలిగా ఉన్న వారికి చేపల కొరతో భోజనం పెట్టే బదులు చేపలను పట్టే విద్యను నేర్పడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
రెడ్డి ఒక కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మీ పేరు? కృష్ణా జిల్లా విశాఖపట్నం అండి. చెప్పండి. హలో నమస్తే సార్. వినిపిస్తుంది, చెప్పండి. టీవీ ఫాలో అవ్వద్దండి, దయచేసి ఫోన్ ఫాలో అవ్వండి. చెప్పండి. కృష్ణా జిల్లా విశాఖపట్నం మేడం. వినిపిస్తుంది, కాల్ కనెక్ట్ అయింది, చెప్పండి. మేడం మాది నూడిల్స్ షాప్ అండి. ఏం షాప్ అండి? హలో నూడిల్స్ షాప్ మేడం మాది. ఓకే. ఉపాధి లేక మేడం, 2 నెలల నుంచి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డా మేడం. 2 నెలలు అయింది మేడం, ఇంట్లో కూడా మా క్రిటికల్ పొజిషన్ ఉంది మేడం. ఏం చేస్తాం అట్లా? ఈ లాక్డౌన్ అనేది ఎప్పుడు ఎత్తేస్తారు మేడం? లాక్డౌన్ ఎత్తేస్తే ఎలాగండి మేడం? మరి మేము ఎట్లా మేడం? మేము ఇంటి కట్టాలి, ఇంటి రెంట్ కట్టాలి, మేము ఆర్థికంగా ఎంతో కుంగుబాటు అయ్యా మేడం. అంటే కనీస జాగ్రత్తలు తీసుకుంటూ టిఫిన్ సెంటర్స్ కూడా ఓపెన్ చేసుకుంటున్నారు కాబట్టి బయటకు వచ్చి బయట ఫుడ్ తినడానికి ధైర్యం చేయట్లా. ఇప్పుడు వచ్చిన వైరస్ అలాంటి వైరస్ కాబట్టి. అవును మేడం, అప్పుడు చీటీ పాట అనే వ్యాపారం బాగుంది మేడం. అప్పుడు చీటీ పాట అనే కట్టిన 10 నెలలు అవుతుంది మేడం. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఈఎంఐ కట్టలేకపోతున్నాం మేడం. మరి దీన్ని ఏ రకంగా ప్రాసెస్ చేయమంటారు? ఏం అర్థం కావట్లా, ఏం చేయాలో కూడా అర్థం కావట్లా మేడం. ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కదండి, మీకు ఏమైనా వర్తిస్తాయి? ఏమో అడగాల్సింది కదా వాలంటరీని. మేము బీసీ గౌడ మేడం మేము. ఓకే, అడిగారా అసలు ఒకసారైనా? వాలంటీర్ని అడిగా మేడం మేము. ఓకే, ఏం చెప్పారు? అయితే సంబంధించి ఇంకేం పర్లేదన్నా, ఏదన్నా ఉంటే చూస్తాను. వాలంటీర్ గారు మంచిగా చెప్తున్నారు. మరి ఎట్లా ప్రాసెస్, మరి ఏ రకంగా బతకాలో అర్థం కావట్లేదు మేడం. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నేను చెప్పదలుచుకునేది, ఈ లాక్డౌన్ అనేది తీవ్ర ప్రభావం మా మీద గురవుతుంది మేడం. మాకు నాకు ఇద్దరు ఆడతాం మేడం. వాళ్ళ చదువులు కానీ ఏదైనా మంచి సీడ్ అయినా కానీ నేనే ఇంటికి ఒక దిక్కు, మా ఆమెకి మంచి సీడ్ తెలియదు మేడం. ఓకే, మరి ఎట్లా మేడం, ఏం చేయాలో నేను కూలి పని చేయలేను మేడం. ఏపాటికి నూడిల్ షాప్ చూసుకోవటమే కానీ ఇప్పుడు నేను ఫీల్డ్ లో ఉండబట్టి 20 సంవత్సరాలు అవుతుంది మేడం. మరి ఏదైనా లోన్ కి అప్లై చేసుకోవచ్చు కదండి, లోన్ కి అర్హులేం బ్యాంక్ వెళ్ళి కనుక్కోవాల్సింది కదా. లోన్ కి అర్హులు అంటే మేడం, ఏదన్నా ఈ ఎలసోట్ ఉందని ఏదన్నా ప్రూఫ్ చూపెట్టాలన్నారు మేడం, నా దగ్గర ఏం లేవు. ఓకే, తప్పకుండా ప్రూఫ్స్ అయితే ఉండాలి కదా. మరి ఏం చేయాలి మేడం, అదే అర్థం కాక మీకు ఫోన్ చేసాను మేడం. సో మా ద్వారా గవర్నమెంట్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ద్వారా మాలా చిన్న తరగతి మనుషులకి ఏదన్నా అవకాశం ఇస్తే ఏదన్నా అంటే. ఎటువంటి అవకాశం? మీ బాధ నాకు అర్థమైంది. అంటే మీరు లోన్లు లోపు కొంతమంది అంటున్నారు, ఇప్పుడు నేను అన్నట్టు లోన్లు రూపంలో అన్న ఏదైనా ఇప్పిస్తే బాగుండండి, సబ్సిడీ తీసేసి అంటున్నారు. కొంతమంది ఏమో నేరుగా ప్రభుత్వ సహాయం ఉంటే మంచిది అంటున్నారు. సో ఎటువంటి సహాయాన్ని కోరుకుంటున్నారు మీరు గవర్నమెంట్ నుంచి? మేడం మాకు ఈ లాక్డౌన్ పరంగా ఏదన్నా మాకు చిన్న సహాయం చేస్తే, ఎంతో ఎంతో కొంత సహాయం చేస్తే మేడం గవర్నమెంట్ పరంగా మేము ఆర్థికంగా నిలదొక్కుంటాం మేడం. ఇక్కడ మేము స్టాఫ్ రెంట్లు లేక ఏం చేయాలో కూడా అధోగతిలో పాలైన మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి మీ పేరు? హలో ఏమండి, సిగ్నల్ వచ్చే దగ్గరకు వచ్చి మాట్లాడి దయచేసి, మీ వాయిస్ కొంత బ్రేక్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంకొకసారి ట్రై చేయండి, వాయిస్ క్లారిటీ లేదు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో. సో కాలర్స్ అందరికి కూడా డ్రైవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాము ప్రతిరోజు కూడా. కాలర్స్ ఎవరైతే ఈ డ్రైవ్కి కాల్ చేస్తారో మీరందరూ దయచేసి సిగ్నల్ వచ్చే దగ్గరకు వచ్చి మాట్లాడండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా టీవీ సౌండ్ని కంప్లీట్గా మ్యూట్లో పెట్టి మాట్లాడండి, ఓన్లీ ఫోన్ మాత్రమే ఫాలో అవ్వండి, టీవీ చూస్తూ మాట్లాడొద్దు దయచేసి. అదేవిధంగా అసలు ఈ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ కరోనా టైంలో చేతివృత్తిదారులు, పూట కూలీ పనులు, తాపి మేస్త్రీలు, ఇలా ఒక్కళ్ళేంటి దిగువ మధ్య తరగతి వాళ్ళు అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, కరోనా వల్ల ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఈ టైంలో వాళ్ళకి ఏం కావాలి, ఈ డ్రైవ్ ద్వారా గవర్నమెంట్ని ఏం కోరాలనుకుంటున్నారు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయి అవి ఎందుకు జాప్యం అవుతున్నాయి, రావట్లేదు, మరి వాలంటీర్లకి చెప్తే పట్టించుకోవటం లేదు, ఇలాంటి సమస్యలన్నీ కూడా చెప్పుకోవడానికి వేదికగా ఈ డ్రైవ్ని ఏర్పాటు చేశాము. సో మా ద్వారా మీ సమస్యల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశమే మా యొక్క డ్రైవ్ యొక్క ప్రధాన ఉద్దేశం. దయచేసి ఇది దృష్టిలో పెట్టుకొని కాల్ చేయండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో
నమస్తే మేడం, శ్రీనివాస్ అండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నమస్తే అండి శ్రీనివాస్ గారు, చెప్పండి. లేదు మేడం, ఇక ఈ కరోనా కష్టకాలంలో ఈ పనులు ఇబ్బంది, ఈ డబ్బులు లేక ఈ గవర్నమెంట్ ఏమైనా పథకాలు ఇస్తుందంటే డ్వాక్రా గ్రూప్ మహిళలకు గ్రూప్ వాళ్ళకి ఇస్తున్నారు మేడం. ఓకే, తెలంగాణలో తెలంగాణ ఇది డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి ఏదో ఒక కూరగాయలు అమ్ముకోవడానికో బట్టల వ్యాపారం చేసుకోవడానికి ఇస్తున్నారు మేడం. మేమేమో ఆ గ్రూప్ లలో లేము మేడం, రేషన్ కార్డు లేదు, ఆ గ్రూప్ లో లేము మేడం. నాకులాగా లేని వాళ్ళు లేదు, ఆ డ్వాక్రా గ్రూప్ నుంచి నెల మానేసిన వాళ్ళు, కట్టి కొంతకాలం మానేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. ఇట్లా గ్రూపులలో కూడా లేని వాళ్ళని కొంచెం ఈ ప్రభుత్వ అధికారులు లేకపోతే వ్యవసాయ అధికారులు కొంచెం గుర్తించి వారికి ఏదైనా ఉపాధి కల్పిస్తే బాగుంటుందేమో అని చెప్పి మన సీనియర్ వచ్చాను ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం మేడం. ఇటు రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఏమైతుందంటే ఇది గవర్నమెంట్ ఏదైనా అత్యవసరంగా ప్రకటించే పథకాలు కూడా రావట్లేదు మేడం. అటు ఎంఆర్ఓ గారిని అడిగినా ఎవరిని అడిగినా కానీ చాలా పెండింగ్లు ఉన్నాయి, ఆ పెండింగ్లు ఎట్లా వస్తాయి తర్వాత వస్తాయి అని చెప్పేసి ఫస్ట్ ఒక నెల 1500 ఇస్తే మేడం, ఒక నెల ఏది కార్డు ఉన్న వాళ్ళకి మా తమ్ముడు వాళ్ళకి మేడం, ఒక నెల వచ్చింది 2 నెలలు రాలేదు, ఏందని అడిగితే మళ్ళీ పోయి అవి ఎక్కడో మీది లింకు లేదంటారు. ఆ కంప్యూటర్ ఆపరేటర్ మరి ఏం లింకులు చేస్తాడో ఏం చేస్తాడో ఏం కష్టం, ఇచ్చిన వాళ్ళకు రెండోసారి వచ్చిన డబ్బులు వాళ్ళు రానియరు, గవర్నమెంట్ ఏమో అందరికి ఇవ్వదు. కొంచెం ఏదన్నా ఈ కష్టకాలంలో కొంచెం ప్రభుత్వాలు ఆదుకుంటే బాగుంటుంది మా విన్నపం మేడం. రైట్ శ్రీనివాస్ గారు, ప్రతిరోజు కూడా మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి అన్యాయం జరుగుతుంది, పథకాలు ఎవరికి వర్తించట్లేదు, కనీసం రేషన్ కార్డు కూడా లేకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, సో వారికి గవర్నమెంట్ ద్వారా ఎంతో కొంత సహాయం కావాలని మీరు ప్రతిరోజు మా డ్రైవ్కి ఫోన్ చేసి మా డ్రైవ్ని వేదికగా చేసుకుని వాళ్ళ యొక్క సమస్యలు వినిపిస్తున్నారు మీ గళంతో. హ్యాట్స్ ఆఫ్ అండి, ధన్యవాదాలండి. తప్పకుండా మీరు అన్నట్టుగా రేషన్ కార్డు లేని వాళ్ళకి ద్వాక్రా గ్రూపుల్లో ఉండరు, సో వాళ్ళకి కొన్ని ఛాన్సులు మిస్ అవుతారు వాళ్ళు. సో అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఈ టైంలో ఆదుకోవాలని సివిఆర్ న్యూస్ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు, ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హలో. నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి అండి మీ పేరు? అది తణుకమ్మ, ఉండదారం, తణుకు, తణుకు పట్టి, వెస్ట్ గోదావరి జిల్లా తణుకు. చెప్పండి. నేను కూరగాయల వ్యాపారం చేస్తానమ్మా. హలో, వినిపిస్తుంది, చెప్పండి. కూరగాయల వ్యాపారం చేస్తారు, చెప్పండి. కూరగాయల వ్యాపారం చేస్తానమ్మా, సిటీలో లాక్ డౌన్ ఫుల్ అవుతుమాల మొత్తం కూరగాయల వ్యాపారం చేస్తామమ్మా. ఓకే, టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి, టీవీ ఫాలో అవ్వద్దు, ఫోన్ ఫాలో అవ్వండి, చెప్పండి. చెప్పండి చెప్పండి. నాకు కూరగాయలు చేస్తున్నామా, సిటీలో ఏంటంటే మాది నియోజకవర్గం నుంచి తణుకు దగ్గర కారుమూరి నాజరారు ఎమ్మెల్యే గారు, ఆయన ఏంటంటే ఆదివారం లాక్డౌన్ పెడతారు. ఆ కూరగాయల వ్యాపారం అందరు వస్తులు అందరు కూడా మా విలేజ్ వచ్చే దారిలోనే కూరగాయల వ్యాపారం పెట్టేశారు మొత్తం. అది గతంలో నేను ఏంటంటే రోజుకి 3000-4000 అమ్మేవాడిని, ఇంకొక 500-600 వచ్చేది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదమ్మా. ఈ జగన్ గారు ఏమో వాలంటీర్ల ద్వారా ఏం చేశారంటే జగన్ చేదోడని పెట్టారు. ఆ చేదోడు అనేది వస్తలేదమ్మా, మరి ఏం చేయాలనేది. అర్హులైతే తప్పకుండా వస్తుంది కదా, వాటి వాలంటీర్లు అడగాల్సింది కదా, మీరు వాలంటీర్లు చెప్తారు కదా, మీరు అర్హులు. అడిగాను సచివాలయంలో బిల్లు లేదంట. ఏంటండి? సచివాలయంలో బిల్లు పుస్తకం లేదని చెప్పి చెప్తున్నారు వాలంటీర్లు. బిల్లు పుస్తకం అంటే దేనికి సంబంధించింది? దానికి 200 రూపాయలు కట్టమన్నారమ్మా మమ్మల్ని, కొందరు కట్టారు, మేము కట్టలేదు. కట్టాల్సిందేమో కదా మీరు కూడా. అంటే అప్పుడు బిల్లు పుస్తకం లేదన్నారు, కట్టక రెడీగానే ఉన్నాను, 10,000 వేస్తానన్నారు. అప్పుడే వేస్తానని చెప్పి నెల 15 రోజుల పైన అయిపోతుంది, 45 రోజుల పైన. పథకానికి అయితే అప్లై చేసుకున్నారా మీరు, పెట్టుకున్నారా? చేశానమ్మా, చేశాను. అందులో మొత్తం బయోడేటా మొత్తం ఇచ్చేసాను, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అన్ని కూడా. ఓకే, అది మీ ద్వారా కొద్దిగా చెప్పండి అమ్మా. తప్పకుండా అండి, మీరు అర్హులైతే ఫస్ట్ విడతలో కాకపోయినా రెండో విడతలైనా అకౌంట్ లో కంపల్సరిగా పడతాయని తర్వాత కూడా న్యూస్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కరోనా టైంలో చక్కటి పథకాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో మొదటి విడతలో పడతాయి, అందరికీ పడడం అసాధ్యం కాబట్టి రెండో విడతలో కూడా ఎవరు కలత చెందొద్దు, పడతాయి అనే చెప్పారు. సో ఆ విధంగా మీరు వెయిట్ చేయండి. అదే విధంగా ఈ టైంలో కూరగాయల రేట్లు పెరిగినాయి, మరి మీరైతే ఈ టైంలో బిజినెస్ లేదని చెప్తున్నారు, ప్రయత్నించండి బయటకు వచ్చి తగిన ప్రికాషన్స్ తీసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తూ మీరు కూరగాయలు కూడా మీ వ్యాపారం మీరు కొనసాగించడానికి కూడా ట్రై చేయండి. అదేవిధంగా ఒకసారి వర్డ్ వాలంటీర్లు ఉన్నారు కదా, వాళ్ళు దీన్ని ఫాలో అప్ చేస్తూ ఉండండి, ధైర్యంగా ఉండండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హలో. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి అండి మీ పేరు?
ఏంటండి? హలో చెప్పండి. మహబూబాబాద్ అండి. చెప్పండి, మాట్లాడండి. హలో వినిపిస్తోంది, కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. ఓకే అండి, ఇది ఇప్పుడు ఈ మిర్చి అనేది రేటు పెరుగుద్దా పెరగదా అని. ఏంటిదండి ఇప్పుడు ఇది ఉంది అండి చెల్లి, ఈ రేట్ అనేది ఇంక్రీస్ అవుద్దా కాదా? అది మాకేం తెలుస్తుందండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మీ పేరు? మణికంఠ మేడం, నా పేరు మణికంఠ గారు, మాట్లాడండి. హలో వినిపిస్తుంది మణికంఠ గారు, చెప్పండి. మణికంఠ మేడం, ఈ కరోనా వలన చాలా కష్టం ఉంది మేడం. అయితే ఫుడ్ నుంచి పెట్టుకుంటున్నాను నేను. ఇది పెట్టుకుంటే షాపులు ఏమో అద్దె కట్టమంటున్నారు, షాపులు ఏమో 9 దగ్గర 10 దగ్గర తీసుకోమంటున్నారు, అయినా బేరం తాగట్లేదు మేడం. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండి? కాదు మేడం, కూల్ డ్రింక్ షాప్ మేడం. ఏంటండి? కూల్ డ్రింక్ షాప్ మేడం. కూల్ డ్రింక్ షాప్, ఓకే. అయితే మేడం ఈ ముద్రారు ముద్రా లోన్ తీసుకున్నాం మేడం, అది ముద్రా లోన్ తీసుకున్నాం మేడం. ముద్రా లోన్, ఓకే. ఆ లోన్ కూడా కట్టలేదు 2 మంత్స్ 3 మంత్స్ నుంచి. అయితే అది ఎలా మేడం, అది కట్టాల్సిందే అంటారా? 3 నెలల టైం ఇచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం, 3 నెలల తర్వాత అయితే కట్టాల్సిందే కదండి. లోన్ తీసుకున్నప్పుడు కట్టాలి కదా, 3 నెలల టైం ఇచ్చారు కదా. అంటే 3 మంత్స్ ఇచ్చారంటే అయిపోయిందా మేడం అది? ఉందా 3 మంత్స్ అంటే, ఇప్పుడు ఆల్రెడీ లాక్డౌన్ మొదలుపెట్టి 4 మంత్స్ దాటిపోయి 5th 6 మంత్స్ కూడా నడు, 5th మంత్ కదండి, మార్చి నెల నుంచి మొదలు పెట్టుకోండి, మీరు లెక్క చూసుకోండి. 3 నెలలు అయితే 3 నెలలు పర్మిషన్ అయితే ఇచ్చారు, మరి తర్వాత నుంచి అయితే కట్టాలండి, తప్పదు. మరి తీసుకున్నప్పుడు కట్టాలి, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి కదండి. అంటే సో చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. అంటే వడ్డీ కూడా తగ్గిస్తే కొద్దిగా పర్లేదు మేడం. మీ లోన్లు ఏవైతే తీసుకున్నారో ఆ లోన్లకు సంబంధించి వడ్డీ కొంత తగ్గిస్తే ఈ టైంలో హెల్ప్ అవుతుంది అని మీ అభిప్రాయం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, చక్కటి అభిప్రాయం వ్యక్తం చేశారు, ధన్యవాదాలు. సో ఈ టైంలో అందరూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ముఖ్యంగా ఈ షాపులకి లోన్లు తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముద్రా లోన్లు ఇతరత్ర లోన్లు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కొంత ప్రభుత్వం తరఫు నుంచి వడ్డీ తగ్గిస్తే కొంత హెల్ప్ అవుతుందేమోనని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో మేడం, నమస్తే అండి, ఎక్కడి నుంచి అండి మీ పేరు? చెప్పండి. హలో మేడం, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులని ఏం మాకేం మ్యామ్ చదవలేదు మేడం. ఏం కాంట్రాక్ట్ కార్మికులు అండి? మేడం కడప జిల్లా రాయలసీమ. ఓకే, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు మేడం. ఓకే, మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. మేడం ఏం లేదు మేడం, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మాకేం జీతం చేయడం లేదు. మీరే కాదు కరోనా టైంలో అందరు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. సో మీ ఇబ్బందులు ఏంటి, మరి మీరు ఏం కోరుకుంటున్నారు, మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, షేర్ చేసుకోవడానికి ఈ డ్రైవ్ వేదిక అయిందండి. సూటిగా చెప్పండి, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ టైంలో, మీకు పథకాలు కూడా అందట్లేదా ఏంటి అనేది వివరంగా చెప్పండి. టీవీ చూడకుండా ఫోన్ ఫాలో అవ్వండి. హలో, సో నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో విజయవాడ, లక్ష్మి అండి. లక్ష్మి గారు చెప్పండి. హలో, జిందగీలో మాట్లాడాలండి. మాట్లాడండి, జిందగీ కార్యక్రమానికే మీరు ఫోన్ చేశారు, మాట్లాడండి. మేము పింఛన్ నుంచి పెట్టుకున్నాము, రాలేదండి. అసలు ఏ పథకాలు మాకు అందట్లేదండి. ఎందువల్ల అండి? ఏమో తెలియదండి, ఎప్పుడు ఏదో తాలూకు ఆఫీస్కి వెళ్ళమంటున్నారు, లేకపోతేనేమో ఈ సేవకి వెళ్ళమంటున్నారు, అటు తిప్పుతున్నారు ఇటు తిప్పుతున్నారు, లేకపోతేనేమో సచివాలయం దగ్గరికి వెళ్ళమంటున్నారు, ఏది మాకు రావట్లేదండి. వాలంటీర్స్నా మీరు అడుగుతుంది? హలో, టీవీ సౌండ్ ని తగ్గించి మాట్లాడండి. సహాయం అందట్లేదండి జగన్ గారి దగ్గర నుంచి.
మరి మీరు పెన్షన్కి అప్లై చేసుకున్నా అన్నారు, ఎటువంటి పథకాలు వర్తించట్లేదు అంటున్నారు. వార్డు వాలంటీర్లు ఉన్నారు కదా, మీలా కన్ఫ్యూజన్ లో ఉన్నోడికి క్లారిటీ ఇవ్వడానికి వాళ్ళని పెట్టింది, వాళ్ళని అడగండి. ఏంటండి మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, మాకు మగ మనిషి లేరు, వదిలేసి వెళ్ళిపోయారు చిన్నపిల్లలు. నాకు నేను ఇళ్లలో పాస్ పని చేసుకొని బతుకుతున్నానండి. మీరు ఇప్పుడు పెన్షన్ ఏం అప్లై చేసుకున్నారు? ఒంటరి మహిళ చేయుత ఏంటండి? ఓకే, అవును. మరి ఎందుకు మీకు వర్తించట్లేదు అనేది చెప్పట్లేదా వాళ్ళు? అన్ని ఇచ్చేసారు, ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ సార్లు పెట్టానమ్మా, మూడు సార్లు పెట్టాను, మూడోసారి కూడా రాలేదు. ఆయన ఎవరు, ఆయన పేరు ఏంటో తెలియదు. ఆయన దగ్గర కాగితాలు వెళ్తాయి, ఆయన దగ్గర సాయంత్రం రమ్మన్నారు, సాయంత్రం వెళ్తే పొద్దున రమ్మంటున్నారు, అలా తిప్పుతున్నారు. ఎక్కడికి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారా? అవునమ్మా, తాలూకా ఆఫీస్ దగ్గరికి వెళ్తేనేమో ఆయన పేరు ఏదో చెప్పారు, నాకు తెలీదు. ఆయన నెంబర్ కూడా ఉంది మా దగ్గర. సచివాలయం దగ్గరికి అంట. అవును, మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు కదండి. రైట్ లక్ష్మి గారు, లక్ష్మి గారు మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఏమని చేయాలండి? ఏమని చేయాలంటే ఇప్పుడు నాతో ఎలా చెప్పారో అలాగే చెప్పండి. మీరు ఎప్పటి నుంచి ప్రయత్నిస్తున్నారు, పెన్షన్కి పెట్టుకున్నారు, అది అందట్లేదు, పట్టించుకోవటం లేదు అని చెప్పండి. నాతో ఎలా మాట్లాడారో అలా ధైర్యంగా వెళ్ళి చెప్పండి, హెల్ప్ అవుతుంది. తప్పకుండా అండి, మేము ఒక నంబర్ ఇస్తాము సచివాలయానికి సంబంధించి, మళ్ళీ ఫాలోఅప్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి అండి మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. చెప్పండి లక్ష్మి గారు. ఈ కేంద్ర ప్రభుత్వం కార్మిక పథకం కింద సైట్లు వేస్తున్నారు కదా? అవును. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి లక్ష్మి గారు? విజయవాడ నుంచి అండి. చెప్పండి. ఈ ఏప్రిల్ 18 నుంచి 2020 వరకు అంటున్నారు, 2 ఏళ్ళు అయిన వారికి అన్నారు, అది కొంచెం ఎవరైనా చెప్తారా? అర్థం కావట్లేదు. కేంద్ర ప్రభుత్వ పథకం, ఏ పథకం అండి అది? ఈఎస్ఐ కార్డు ఉండే వాళ్ళకి ఇస్తా ఉన్నారు కదా 3 నెలలు చేస్తారు, దాని గురించి కొంచెం అది సైట్ లో వేసేది నాకు అర్థం కావట్లేదు, ఒకసారి చెప్తారు. అది ఈఎస్ఐ కార్డు అంటే 3 నెలల పాటు సగం వేతనం అంటున్నారు కదా, మీరు పనిచేసిన చోట ఒక లెటర్ తెచ్చుకోవాలండి, సో దాని ద్వారా అప్లై చేసుకోవాలి. ఎవరికండి? ఎవరికి అప్లై చేసుకోవాలంటే కార్మికులకి ఈ పథకం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది. మీరు పనిచేసిన దగ్గర ఈఎస్ఐ కార్డు ఉంటుంది కదా, ఈఎస్ఐ కట్ అవుతుంది కదా? ఓకే, దానికి సంబంధించి లెటర్ ఒకటి తీసుకోవాలండి. మీరు పనిచేసిన కంపెనీ దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకొని అదే అప్లై చేసుకోవాలి. అది ఎవరికి అప్లై చేయాలి? ఒకసారి వార్డు వాలంటీర్ని అడుగుతారా మీరు? అడగండి, సలహా ఇస్తారు, అడగండి. థ్యాంక్ యూ. మరొక కాలర్ ఉన్నారు. హలో, హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి, ఎక్కడి నుంచి అండి? నేను మంగళగిరి నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి. హలో, హలో, ఏమండి మీరు టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడరా కొంచెం. మేడం నేను రెడీమిక్స్ కాంక్రీట్ లో పనిచేస్తున్నా మేడం. ఓకే, అది అప్లై చేయడం ఎలాగా? మీరు ఫస్ట్ టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. మ్యూట్ లో పెట్టా మేడం. పెట్టండి. ఎక్కడ పనిచేస్తున్నారండి? ఈ రెడీమిక్స్ కాంక్రీట్ లో మేడం. కాంక్రీట్ లో పనిచేస్తున్నారు? అవును మేడం. అయితే ఏంటి మీ ప్రాబ్లం? అది జాబ్ ఈ ఏప్రిల్ తో కంపెనీ వాళ్ళు చేతులు ఎత్తేసారు మేడం. ఓకే, అది రన్ అవ్వట్లేదు మేడం కంపెనీ. అది ఎలా మేడం ఇది అప్లై చేసుకోవడం? ఈఎస్ఐ కార్డు ఉందండి నాకు. ఈఎస్ఐ అదే మేడం, హాఫ్ సాలరీ ఇస్తారు కదా మేడం, దానికి అప్లై చేయడం ఎలా మేడం? అక్కడ నుంచి లెటర్ తెచ్చుకోవాలి మీ కంపెనీ నుంచి. కంపెనీ నుంచి లెటర్ తెచ్చుకోవాలండి? అంటే ఇంతకు ముందు చేసిన కంపెనీలో? కంపెనీలో? అవునవును. ఓకే, అది ఎలా మేడం? ఈఎస్ఐ కట్ అయ్యేది మేడం అక్కడే కదా, ఈఎస్ఐ కట్ అయ్యేది. అవునండి. మీరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? నేను మంగళగిరి మేడం. అయితే ఒకసారి వార్డు వాలంటీర్ని కూడా అడగండి. ఈ శ్రామికులకు 3 నెలలు యాడ్ చేసింది అందులో, సో ఆ పథకానికి సంబంధించి వాళ్ళు క్లారిటీ ఇస్తారు మీకు, ఒకసారి ఫాలో అప్ చేయండి.
కంపెనీ నుంచి లెటర్ అయితే తెచ్చుకోండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హలో. హలో హలో, నమస్కారం అండి. ఎక్కడి నుంచి అండి? మేము విజయవాడ నుంచి అండి. చెప్పండి. హలో, ఏమండి టీవీ సౌండ్ తగ్గించరా? మేము డ్రైవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పదే పదే చెప్తూ ఉన్నాం, టీవీ సౌండ్ తగ్గించండి, లేదంటే కాల్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే మేడం. మేడం, మేము రేషన్ కార్డు అప్లై చేసాము. ఏంటండి? రేషన్ కార్డు అప్లై చేసాము. ఓకే, అయితే అది రావట్లేదు, 3 సార్లు పెడితే క్యాన్సిల్ అయింది. ఎందుకండి? మరి వాలంటీర్ని అడిగారా ఎందుకు క్యాన్సిల్ అవుతుందో? అడిగాము. అడిగితే మా బావగారు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అని చెప్పారు. అది ఎక్కడికి వెళ్ళాలో ఒకసారి అడ్రస్. అది అంటే మీ ఫ్యామిలీ సెపరేట్ గా ఉండాలని, అంతా కలిసి ఉన్నారు కాబట్టి మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి రాదు. ఇంతకు ముందు ఒక కాలర్ కూడా అలాగే ఫోన్ చేసి చెప్పారు ట్యాక్స్ కట్ అవ్వడం వల్ల పథకాలు కూడా ఏం వర్తించట్లేదండి అని చెప్పి అన్నారు. సో మీ ఫ్యామిలీ సెపరేట్ అయితే మీ కార్డు వస్తుందండి. అంటే ఇప్పుడు మా బావగారును మేము అందరం ఒక కార్డులోనే ఉన్నాము. ఒక కార్డులో ఉంటే రాదండి మీకు. మరి దానికి ఆక్టివేట్ అవ్వాలండి. దానికి ఆప్షన్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి, చెప్తారు. థ్యాంక్ యూ అండి. ఓకే మ్యామ్. సో కాలర్స్ అందరికి కూడా డ్రైవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాము, టీవీ సౌండ్ని కంప్లీట్గా మ్యూట్లో పెట్టుకొని మాట్లాడండి దయచేసి, లేదంటే కాల్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఈ డ్రైవ్కి చాలామంది కాల్ చేస్తూ ఉంటారు, సో వాళ్ళందరి టైం కూడా మనం వేస్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టైంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏంటి అనేది మనకు చెప్తూనే ఉన్నారు. సో కొంతమంది ప్రభుత్వ పథకాలు అందక అర్హులైనప్పటికీ కొంత జాప్యం జరుగుతుందనే కంప్లైంట్ ఎక్కువగా వస్తుంది. ఎక్కువగా ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే ఏవైతే జగనన్న చేదోడు ఉందో, లేకపోతే పెన్షన్లకు సంబంధించి, ఒంటరి మహిళలకు సంబంధించి, ఇందాక ఒక విజయవాడ నుంచి లక్ష్మీ గారు కాల్ చేశారు. ఒంటరి మహిళ పింఛన్కి అప్లై చేసుకున్నానండి, అది నాకు అందట్లేదు, ఎంత ఫాలోఅప్ చేసినా కానీ అటు ఇటు తిప్పుతున్నారు అనేసి అంటున్నారు. సో ఇటువంటి వాళ్ళు కూడా డైరెక్టర్ సెక్రటేరియట్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు ధైర్యంగా. సో అదేవిధంగా మీరు అన్ని ఫామ్స్ దగ్గర పెట్టుకొని మీకు న్యాయం జరగకపోతే దయచేసి వాలంటీర్స్ నంబర్స్ కూడా మాకు ఇవ్వచ్చు. వాళ్ళని మేము కాల్ చేసి కూడా ఎందుకు జాప్యం అవుతుందని కూడా మేము కనుక్కుంటాం. అలాగే వర్డ్ వాలంటీర్లు కూడా ప్రత్యేకంగా ఫస్ట్ నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం ఏపీ వ్యాప్తంగా. సో మీరందరూ కూడా వాళ్ళకి ఎందుకు ఆ పథకం వర్తించట్లేదు, ఎందుకు జాప్యం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తే పని అవుతుందని కూడా కొంత క్లారిటీ ఇవ్వండి వాళ్ళకి దయచేసి. ఈ టైంలో మీరు కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హలో. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎక్కడి నుంచి అండి మీ పేరు? ఏలూరు నుంచి అమ్మా. ఏలూరు అమ్మమ్మ, ఏలూరు నుంచి మాట్లాడండి. ఇప్పుడు 3 నెలల వేతనం ఇస్తా మేము మున్సిపాలిటీ కాంట్రాక్ట్ బేసిక్ అండి మాది. మున్సిపల్ కాంట్రాక్ట్ బేసిక్ మాది. ఓకే, ఇప్పుడు 3 నెలల కాంట్రాక్ట్ నేను అడగాలమ్మా, మన ఏ ఇల్లు ధర పనిచేసే వాళ్ళని అడగాలమ్మా. ఏంటండి మీకు శాలరీ అందట్లేదా అండి? 3 నెలల శాలరీ ఇస్తామని చెప్పి స్పెషల్ డ్రైవ్ వేస్తున్నారు కదా ఇప్పుడు. మీరు పని చేయండి, మాకు సివిఆర్ న్యూస్ లో రేపు 2 గంటల నుంచి 4 వరకు మున్సిపల్స్ అని స్పెషల్ డ్రైవ్ వస్తుంది, ఆ డ్రైవ్ కాల్ చేసి అడగండి, డీటెయిల్స్ చెప్తారు మా వాళ్ళు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. సో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా చేతి వృత్తుల వారికి ఆ సీజన్లో చేతి నిండా పని దొరుకుతుంది. అలాంటి వృత్తుల వాళ్ళలో కుండల్ని తయారు చేసి అమ్ముకునే కుమ్మర్లు కూడా ఒకళ్ళు ఉన్నారు. ఈ సీజన్లో వీళ్ళు అతి దారుణంగా నష్టపోయారు. లాక్డౌన్ ప్రభావంతో తమ వద్ద ఉన్న స్టాక్ను అమ్ముకోలేక, కొత్తవి తయారు చేయలేక ఉపాధిని కోల్పోయారు. అలాగే మట్టిని నమ్ముకుని గృహోపకరణ వస్తువులు చేసేవాళ్ళు కూడా ఈ టైంలో చాలా వరకు బిజినెస్ లేక నష్టపోతున్నారు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హలో. హలో, నమస్కారం అండి. ఎక్కడి నుంచి అండి? మేడం నమస్తే మేడం, మేము నెల్లూరు జిల్లా నుంచి మేడం. మాట్లాడండి, మీ పేరండి? మేడం నా పేరు వంశీకృష్ణ మేడం. చెప్పండి వంశీకృష్ణ గారు. మేడం మీరు పెట్టిన కార్యక్రమం బాగుంది మేడం. థ్యాంక్స్ అండి. అయితే మేడం ఈ రోజుకి నిజంగా అర్హులైన ఎస్టీలు ఉన్నారు కదా మేడం, యానాదులు, సంచార జాతులు, ఈ రోజుకి కూడా ఆధార్ కార్డులు, కనీసం ఆధార్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, వాళ్ళు నిజంగా అడక తింటా ఉంటారు, అంటే భిక్ష ఎత్తుకుంటా ఉంటారు, వాళ్ళ పిల్లలు అనాథలాగా తిరగతా ఉంటారు, వాళ్ళకి రోజుకి లేదు. కొంతమంది మేడం ఆధార్ కార్డు తీసుకో ఉండుంటారు, ఒకసారి తీసుకో ఉండుంటారు, ఆ కార్డు ఎక్కడో పోయి ఉంటది, ఎవడో సరే నా పోటోడు వాళ్ళకి పింఛన్ గించిన ఏదైనా అప్లై చేపిద్దాం అనున్నా వాళ్ళకి ఆధార్ కార్డు వాళ్ళ దగ్గర ఉండదు. సరే ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ ఆధార్ కార్డు
అవసరం మేడం వాళ్ళకి. ఒకసారి ఆధార్ కార్డు అసలు ఇప్పుడు దాకా తీసుకోలేదంటే వాళ్ళని ఎట్లా తీసుకోపోయి ఆధార్ కార్డు ఇప్పించవచ్చు? ఉండి ఆధార్ కార్డు మిస్ అయిన వాళ్ళకి ఈ సేవకి వెళ్తే ఆన్లైన్ లో ఉంటుంది. సో అప్లై చేసుకునే విధానం తెలియదు వాళ్ళకి. కాదు 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 మేడం, ఆధార్ కార్డు పోయిందంటే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ ఫోన్ ఆ రోజు ఆధార్ కార్డు నెంబర్ తో ఫోన్ లింక్ అప్ అయిన ఫోన్ నెంబర్ దమ్మంటారు. ఇది రావు మేడం వాళ్ళకి. అంటే మన దగ్గర అదేంటి ఆధార్ కార్డు నెంబర్ గాని ఉంటే వచ్చేస్తుంది, ఈ నెంబర్ చెప్పి మనం తంబేస్తే వస్తుంది మేడం. అంటే వాళ్ళు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి, దానికి మనం బాధ్యం కాదు కదా. మీరు అన్నట్టు కొంతమందికి ఆధార్ కార్డు లేదు అంటున్నారు, ఓకే అట్లాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకు ఇంతవరకు ఆధార్ కార్డు లేదు వాళ్ళకి, రేషన్ కార్డులు ఎందుకు అందట్లేదు? ఆ దగ్గర గానీ వచ్చిన కార్డు పోగొట్టుకుంటే మనమేం చేయలేము కదండి మేడం. వచ్చిన కార్డు పో అంటే మేడం ఇప్పుడు దాని మీద అవగాహన ఉండి వాళ్ళు పోగొట్టుకోరు మేడం. దానికి ఏదో పరిష్కారం ఉండాలి కదా మేడం. ఒకసారి ఇప్పుడు జరిగింది, అటువంటి పరిష్కారాల కోసమే కదండి వార్డు వాలంటీర్లు పెట్టారు. అలాంటి వాళ్ళకి ఏ పథకాలు వర్తిస్తాయి, ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలనే వాటికి కదా వార్డు వాలంటీర్లు ఏర్పాటు చేశారు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేడం ఆధార్ కార్డే లేకపోతే వాళ్ళకి ఇంకేం పథకాలు వస్తాయి మేడం? అవును, ఆధార్ కార్డే లేకపోతే పథకాలు ఏమి వస్తాయి? ఏ పథకం రాదు మేడం. అసలైన అర్హులకి నిజంగా ఆధార్ కార్డు ఉండదు మేడం. సో మీరేం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ ఎస్టీలకి నిజంగా పేదవాళ్ళకి ఫస్ట్ ఆధార్ కార్డులు ఇప్పించండి మేడం. ఆధార్ కార్డు రేషన్ కార్డు మినిమం ఇస్తే వాళ్ళు తర్వాత ఇంకేదన్నా స్కీముల్లోకి వస్తారు. అంటే మీరు అంటుంది ఏంటంటే ఈ అవగాహన లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆధార్ కార్డులు రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ వరల్డ్ వాలంటీర్లు వెళ్ళి కూడా ఎవరికైతే రేషన్ కార్డు లేదు ఎవరికైతే ఆధార్ కార్డు లేదు గుర్తించి వాళ్ళకి అవగాహన కల్పించి అప్లై చేసేలా చూస్తే వాళ్ళకి ఏమైనా పథకాలు వర్తిస్తాయి అంటారు, అంతే కదండి వంశకృష్ణ గారు? అవును మేడం. ఈ ఈ వార్డు వాలంటీర్లు ఏం చేస్తారు మేడం? ఏ రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు మేడం. నిజంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు లేని వాళ్ళ ఇళ్ళకి ఆ వార్డు వాలంటీర్లు కూడా వెళ్ళరు. ఇలాంటి వాళ్ళ ఇళ్ళకి అసలు వెళ్ళరు. ఇలాంటి వాళ్ళని చెట్ల కింద బళ్ళ కాడ బయట పడుకుని గుళ్ళ కాడ పడుకో ఉంటారు వాళ్ళు. ఓకే వంశీకృష్ణ గారు, మీ ఆవేదన నాకు అర్థమైంది, చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ధన్యవాదాలండి. ఇప్పుడు వంశీకృష్ణ గారు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ జాతరలో కొంతమంది అవగాహన లేని వాళ్ళు ఉంటారు. వీళ్ళు కార్డు మిస్ అయి అసలు ఎలా కార్డుకి రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి, ఎలా ఆధార్కి అప్లై చేసుకోవాలి అనే అవగాహనలో లేని వాళ్ళు ఉంటారు. సో వర్డ్ వాలంటీర్లు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని, ఆ కార్డ్స్ ఉంటే ఏదైనా పథకాలు వర్తిస్తాయి వాళ్ళకి, సో వాళ్ళని కూడా పట్టించుకోవాలని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. సో సివిఆర్ న్యూస్ తరఫు నుంచి అంటే ఫస్ట్ నుంచి కూడా మేము ఈ టైంలో వర్డ్ వాలంటీర్లు అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పించండి పథకాల గురించి అని ప్రత్యేకంగా ప్రతిసారి మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. సో ఇది కూడా రిక్వెస్టే. సో ఇలాగ అవగాహన లేని వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి వర్డ్ వాలంటీర్లు చెప్పేందుకు ప్రయత్నించండి. సివిఆర్ న్యూస్ తరఫు నుంచి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో మేడం, నాది రంగారెడ్డి జిల్లా మేడం, అబ్దుల్లాపూర్ మెట్టు అబ్దుల్లాపూర్ గ్రామం మేడం. చెప్పండి. మాది పొలము నేను కొన్నప్పుడు పట్టా ఉండే, నేను అది పట్టా అని వస్తుంది. ఇప్పుడు అది తెలంగాణ పాస్బుక్ వచ్చినప్పుడు ఇనామని వచ్చింది. వాళ్ళు చేయమంటే సారసరడు అని విఆర్ఓ మేడం అంటుంది. వీళ్ళు అసలు ఇప్పుడు అది వచ్చినప్పుడు 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు మేడం. ఎంత సతాంచినా ఏం అడిగినా గానీ. మీ పేరేంటి? రాజు మేడం, గుత్తుల్లాపూర్. రాజు గారు, మీరు మార్నింగ్ టైంలో రెవెన్యూ శాఖలో రచ్చా అని 9 నుంచి 11 వరకు డ్రైవ్ వస్తుందండి, దానికి కాల్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తే నంబర్లకి కాల్ చేసి విఆర్ఓకి సంబంధించిన సమస్యల్ని చెప్పండి, హెల్ప్ అవుతుంది మీకు. థ్యాంక్ యూ అండి. రిటిక, ఈ టైంలో చేతి వృత్తిదారుల దగ్గర నుంచి పూటగుప్పల్లికి వెళ్ళే వాళ్ళందరూ మళ్ళీ అలాగే బిజినెస్ చేసుకునే వాళ్ళందరూ అదేవిధంగా చూసుకుంటే ఇక కమ్మరి కుమ్మరి ఇలా మొత్తం కూడా చేతి వృత్తుల దగ్గర నుంచి, చేనేత వృత్తుల దగ్గర నుంచి, కళ్ళు గీత కార్మికుల దగ్గర నుంచి అందరూ కూడా మనకు కాల్ చేస్తూనే ఉన్నారు. ఈ టైంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు చెప్తూనే ఉన్నారు. సో కొంతమంది వీళ్ళల్లో ప్రభుత్వ పథకాలు గురించి అవగాహన లేని వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని. అలాగే భద్రాద్రి కొత్తగూడెం నుంచి శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి రేషన్ కార్డులు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో రేషన్ కార్డులు తక్కువగా వస్తూ ఉన్నాయి. సో వాళ్ళకి రేషన్ కార్డు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు.
కనీసం డ్వాక్రా గ్రూపుల్లో కూడా ఏడవలేదు వాళ్ళని చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ గుర్తుపెట్టుకుని గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి అధికారులు అవగాహన కల్పించి దయచేసి వాళ్ళకి అందే పథకాలు వాళ్ళకి అర్హులైన వాళ్ళందరికీ అందేలా చూడాలని సీవీఆర్ న్యూస్ తరఫు నుంచి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో జిందగీ కార్యక్రమంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కొనసాగితే తిరిగి యథావిధిగా జిందగీ కంటిన్యూ అవుతుంది. స్టే విత్ అస్.